హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ బేమమ్. ఇవాళ వీడియోలో బ్రెడ్ హల్వాని ఇంట్లో ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానమాట. ఇది మనము ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో చేయబోతున్నానండి. ఇప్పుడు బ్రెడ్ హల్వా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది ఒక్క బ్రెడ్ ఒక్కటే అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక నేను 6 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉండడం వల్ల మనం ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు పీసులు అనేవి రాలిపోకుండా ఉంటాయన్నమాట. మనం కానీ సాఫ్ట్ బ్రెడ్ కానీ తీసుకున్నట్టయితే మనం కట్ చేసేటప్పుడు అవన్నీ ఊడిపోతాయన్నమాట, సరిగా రావు. సో దీనికోసమని మనం గట్టిగా ఉన్న బ్రెడ్డే తీసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్స్ తీసేసుకొని ఎడ్జెస్ని తీసేసుకోవాలి. 4 సైడ్స్ ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒకసారి కట్ చేసేసి అలానే మధ్యలో ఇంకొకసారి కట్ చేసేసేయండి. ఇట్లా ఈ సైజులో వస్తే సరిపోతుంది అన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ సైజు మందంలో ఉంటే సరిపోతుంది. ఇలా మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదేమో వేస్ట్, మన 4 సైడ్స్ కట్ చేసేసుకున్నాం కదా బ్రెడ్కి, ఆ వేస్ట్ అనమాట. అది మీరు ఫ్రై చేసుకొని, నెయ్యిలో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి అనేది యూజ్ చేస్తున్నానండి. అలానే 1 కప్పు వరకు జీడిపప్పుల్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అలానే కొంచెము 1 కప్పు కంటే 1/2 కప్ వరకు కిస్మిస్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేంత వరకు కలబెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు కానీ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇవి సరిగా బాగోవు, బాగా కుక్ అవ్వు అన్నమాట. సో ఇవి నల్లగా వచ్చేస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంచుకోండి. ఇట్లా ఒక కొంతసేపిన తర్వాత ఇట్లా వేగిపోయి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 1 కప్లోకి తీసేసుకుందాం. ఇలా 1 కప్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇవి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఇంకొక 2 టీ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోండి, లేకపోతే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ముందు ఏదైతే యాడ్ చేశారో తర్వాత కూడా ఒకటే యాడ్ చేయాలండి. ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అలానే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ స్లైసెస్, ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఏమి కదిలేకుండా ఉంచుకోండి. బ్రెడ్ అనేది ఎంత నూనెనైనా ఎంత నెయ్యినైనా అబ్జర్వ్ చేసేస్తుందండి. మీరు నూనె కానీ నెయ్యి కానీ వాడినట్టయితే ఇక్కడ మధ్య మధ్యలో 1-2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటూ తిప్పుకోండి. ఈ కలర్లో వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేరే దాంట్లోకి పెట్టేసుకోండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేస్తే బాగోదండి, మాడిపోయిన స్మెల్ వస్తుంది. అలానే టేస్ట్ కూడా అట్లానే ఉంటుందన్నమాట. సో ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేరొక బాండిని తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్కి 1 గ్లాస్ వాటర్ వరకు తీసుకుంటున్నాను. అలానే 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోండి. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇలా కానీ మీరు ట్రై చేసినట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవక్కర్లేదు. ఇట్లా షుగర్ వేసిన తర్వాత కొంతసేపు తర్వాత డిజాల్వ్ అయిపోతుందండి. ఇలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత పైకి రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు ముందుగా మనము ఏగిచ్చి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేవి దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలిపెట్టేసుకోండి. అలానే 2-3 యాలక్కాయలని తుంచుకొని వేసేసుకోవాలండి. 2 టీ స్పూన్ల వరకు పాలను యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలనని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలిపెట్టేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలిపెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇంకొకసారి బాగా అవన్నీ జీడిపప్పు, కిస్మిస్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపెట్టేసుకోండి. ఇలా కలిపెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు 1 కప్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ముస్లిం స్టైల్ వెడ్డింగ్ స్టైల్ అన్నమాట. వాళ్ళు చేస్తారు కదా, ఆ స్టైల్లో చేశాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కానీ హోమ్ కిచెన్ బై మామ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.